ఆల్ఆర్ ఫైన్ ఓకే. మనము ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా, ప్రతిరోజు క్లాస్ చెప్పుకున్నాం కదా, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, ఏమని చెప్పుకున్నాము, ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి కంపల్సరీగా మనం ఏమేం చేయాలి, బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవాలి, అలాగే శానిటైజర్ కూడా తీసుకుని వెళ్ళాలి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా శానిటైజర్ వేసుకొని హ్యాండ్స్ని నీట్గా ఇక్కడి వరకు వాష్ చేసుకోవాలి. చూడండి చిల్డ్రన్, మోచేతి వరకు మనము హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి, అలాగే ఫేస్ వాష్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం చేయాలి మనము, ఇవన్నీ చేసుకొని ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా గుడ్ హెల్త్కి మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆకుకూరలు కానీ అలాగే ఫ్రూట్స్ కూడా ఇంట్లో అమ్మవాళ్ళు పెడుతూ ఉంటారు కదా నాన్న, ఏమేమి ఫ్రూట్స్ పెడతారు మీకు చెప్పండి. శనగకాయలు పెడతారు, పొమగ్రనేట్, పొమగ్రనేట్ అంటే దానిమ్మకాయలు పెడతారు, ఇవన్నీ యాపిల్స్ కూడా తీసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్, మనము మన జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు మనము ఏ క్లాస్ చెప్పుకున్నామంటే ఎల్కేజీ ఈవీఎస్ క్లాస్ చెప్పుకుందాం. ఏ క్లాస్ చెప్పుకుందాం, ఎల్కేజీ ఈవీఎస్ క్లాస్ చెప్పుకుందాం. ఎల్కేజీ ఈవీఎస్ క్లాస్లో లాస్ట్ క్లాస్ మనం ఏమేమి చెప్పుకున్నాం చిల్డ్రన్ చెప్పండి. మనము లాస్ట్ క్లాస్లో బాడీ పార్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా, దేని గురించి తెలుసుకున్నాము బాడీ పార్ట్స్లో, ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకున్నాం చిల్డ్రన్, ఫస్ట్ వన్ బాడీ పార్ట్స్ చూడండి, ఆల్ఆర్ అబ్జర్వ్ ఇట్, హెడ్, నెక్స్ట్ వన్ ఐ, నెక్స్ట్ వన్ నోస్, నెక్స్ట్ వన్ మౌత్, నెక్స్ట్ వన్ దిస్ పార్ట్ ఈస్ నెక్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ది పార్ట్ నేమ్, నెక్. నెక్స్ట్ పార్ట్ ఈస్ చెస్ట్, వాట్ ఈస్ ది పార్ట్ నేమ్, చెస్ట్. ఆల్ ఆర్ అబ్జర్వ్ ఇట్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్ ఆర్మ్, వాట్ ఈస్ దిస్ ఆర్మ్. నెక్స్ట్ వన్ స్టమక్, స్టమక్. నెక్స్ట్ వన్ ఈస్ స్టమక్. నెక్స్ట్ వన్ హ్యాండ్, హ్యాండ్. నెక్స్ట్ వన్ ఫింగర్స్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ ఇట్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ, నీ, వాట్ ఈస్ దిస్ నీ. దిస్ పార్ట్ ఈస్ లెగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఫుట్. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఈస్ టోస్, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్, టోస్. కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఇట్ చిల్డ్రన్. ఓకే, టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఐడెంటిఫై ది సమ్ పార్ట్స్. ఓకేనా చిల్డ్రన్, వాట్ ఈస్ దట్ పార్ట్స్, అబ్జర్వ్ ఇట్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ పార్ట్స్ ఆర్ బాడీ, వాట్ ఈస్ ది నేమ్, వెరీ గుడ్, ఐస్, వాట్ ఈస్ ది నేమ్, ఐస్, ఈవై ఈఎస్ ఐస్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దిస్ నోస్, ఎన్ఓఎస్ఈ నోస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఇయర్, ఈఏఆర్ ఇయర్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దిస్, అబ్జర్వ్ ఇట్ చిల్డ్రన్, లెగ్, ఎల్ఈజి లెగ్. నెక్స్ట్ వన్ మౌత్, ఎంఓయుటిహెచ్ మౌత్. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వాట్ ఈస్ దిస్ నెక్, ఎన్ఈసికే నెక్. ఓకేనా చిల్డ్రన్, సి అబ్జర్వ్ ఇట్, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఐస్, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఐస్ అంటే మన కళ్ళ వల్ల మనకి లాభం ఏంటి, మన కళ్ళతో మనం ఏం చేస్తాం నాన్న, ఏదైనా ఒక వస్తువుని కానీ ఎక్కడైనా ఉండేటువంటి మన కంటికి కనిపించేటువంటి ప్రతి ఒక్క వస్తువుని మనం ఏం చేస్తాము, చూస్తాం కదా చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ వన్ నోస్, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ నోస్, నోస్తో నోస్ వలన మనకు లాభం ఏంటి చెప్పండి, నోస్తో ఏం చేస్తాం మనము. మన అమ్మ, ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నా, మన అమ్మ ఇంట్లో ఏదైనా మంచి వంట చేసినప్పుడు అబ్బా అమ్మ మంచి వంట చేస్తున్నావు, భలే గుమగుమలాడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాం కదా చిల్డ్రన్. నోస్తో ఏం చేస్తాము, స్మెల్, స్మెల్ చూస్తాం. నెక్స్ట్ వన్ ఇయర్, ఇయర్తో ఏం చేస్తాము చెప్పండి చిల్డ్రన్, ఇయర్తో ఏం చేస్తాము,
ఎవరైనా మాట్లాడేటువంటిది లేదా ఏదైనా ఒక సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనే క్లాక్ కొడుతున్నాను. క్లాక్ కొట్టినప్పుడు మనకి సౌండ్ అనేటువంటిది వినిపిస్తుంది కదా చిల్డ్రన్. ఆ సౌండ్ మనం ఎలా వింటాము? చెవులతో, ఇయర్ ద్వారా వింటాము. నెక్స్ట్ వన్ లెగ్. లెగ్స్ వలన లెగ్స్తో ఏం చేస్తాము? లెగ్స్తో ఏం చేస్తాము? నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ మౌత్. మౌత్ అంటే నోరు. వెరీ గుడ్. నోటితో మనం ఏం చేస్తాము చెప్పండి? వెరీ గుడ్. నోటితో మాట్లాడతాము, ఇంకేం చేస్తాము? టేస్ట్ కూడా చేస్తాము. అవునా కదా చిల్డ్రన్? ఇంట్లో చేసేటువంటి అమ్మ వాళ్ళు చేసేటువంటి వంటల్ని మనము టేస్ట్ చేసి, అమ్మ వంట బాగా చేసావు, బాగుందమ్మా అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ వన్ నెక్. నెక్ వలన మనం ఏం చేస్తాం నాన్న? నెక్తో ఏం చేస్తాము? వెరీ గుడ్. మనము చైన్స్ వేసుకుంటాము. అలా వేసుకుంటూ ఉంటాం కదా చైన్స్. అమ్మ నాకు ఆ మోడల్ చైన్ కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా నాన్న. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ది సమ్ పిక్చర్స్. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, వాటిని మీరు ఐడెంటిఫై చేసి ఆ పిక్చర్ నేమ్ ఏంటో మీరు చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్? సి అబ్జర్వ్ ఇట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ చిల్డ్రన్. లేటర్ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మీరు వీటిని బాగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత మళ్ళీ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా చిల్డ్రన్? ఓకే. వాట్ ఈస్ దీస్? సి వాట్ ఈస్ దీస్? ఆల్రెడీ వీ విల్ డిస్కస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? వెరీ గుడ్. నోస్. వాట్ ఈస్ దిస్? నోస్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దిస్? చెప్పండి ఇదేంటి నానా? అందరికీ ఉన్నాయా? ఏంటిది? వెరీ గుడ్. ఫింగర్స్. ఫింగర్సే కదా అందరికీ ఉన్నాయా చిల్డ్రన్? ఫింగర్స్ అందరికీ ఉన్నాయి కదా. మనకి ఒక్కో హ్యాండ్కి 5 ఫింగర్స్ ఉంటాయి, 2 హ్యాండ్స్కి కలిపి 10 ఫింగర్స్ ఉంటాయి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దీస్? ఇదేంటిది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి నానా. వాట్ ఈస్ దీస్? ఫీట్. వాట్ ఈస్ దీస్? దిస్ ఈస్ ఫీట్ అంటే అరికాళ్ళు అని చెప్పి అంటాం కదా. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దీస్? చెప్పండి ఏంటిది? లెగ్. ఏంటిది? లెగ్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దీస్? ఇదేంటిది? వెరీ గుడ్. టంగ్. ఏంటిది? టంగ్. ఓకే. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దీస్? నెక్. ఏంటిది? నెక్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దీస్? ఏంటిది నానా? హెడ్. ఏంటిది? హెడ్. ఓకే. లాస్ట్ వన్ వాట్ ఈస్ దీస్? ఏంటిది ఇది చూడండి? ఇయర్. ఏంటిది? ఇయర్. ఓకేనా చిల్డ్రన్? అందరూ అబ్జర్వ్ చేశారు కదా. ఓకేనా చిల్డ్రన్? మనము బాడీ పార్ట్స్ గురించి నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, మళ్ళీ ఈ క్లాస్లో కూడా బాడీ పార్ట్స్ గురించి ఒకసారి తెలుసుకున్నాము. ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే ఈవైఈఐ. వాట్ ఈస్ దిస్? ఈవైఈఐ. నెక్స్ట్ వన్ ఎన్ఓఎస్ఈ. నోస్. వీటిని మీరు ఎలా రాయాలండి? మీరు చెక్రూల్ నోట్ బుక్స్ ఏదైనా తీసుకున్నారు? చెక్రూల్ నోట్ బుక్స్లో ఇలా రాయాలి. ఈ ఇక్కడ వై, ఇక్కడ ఈ ఐ అని చెప్తూ హోంవర్క్ రాయాలి. ఓకేనా చిల్డ్రన్? సీ యూ టుమారో. బాయ్ చిల్డ్రన్, టేక్ కేర్.